డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలంటే భారత జట్టు చాలా కష్టపడాల్సి వచ్చేలా ఉంది. ఒవెల్ పిచ్కు సంబంధించిన తాజాగా బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు చూస్తే ఇక్కడ భారత బ్యాటింగ్ లైనప్ చెమటోడ్చక తప్పదనే చెప్పుకోవాలి. ఈ స్టేడియంలో స్పిన్నర్లు కూడా ప్రభావం చూపుతారని ముందు నుంచే నిపుణులు చెప్తూ వస్తున్నారు. కానీ పిచ్ చూస్తే ఇది పూర్తిగా ఫేస్ బౌలింగ్ అనే పిచ్ అని తెలుస్తుంది. పిచ్ నిండా గడ్డి కూడా ఉండటంతో స్వింగ్ బౌలింగ్కు ఇది చాలా సహకారం అందిస్తుందని తెలుస్తుంది. అదే జరిగితే బలమైన బౌలింగ్ ఉన్న ఆస్ట్రేలియా టీం మరింత సంతోషించడం ఖాయంగా అనిపిస్తుంది. అయితే భారత్ వద్ద కూడా మంచి పేసర్లు ఉన్నారనే చెప్పుకోవాలి. కానీ జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ పేసర్ లేకపోవడం భారత్ జట్టు మ్యాచ్ గెలవడం కొంచెం కష్టమని చెప్పుకోవాలి. అయితే పిచ్ చూసిన తర్వాత భారత విజయావకాశాలు మొత్తం మొహమ్మద్ షమీ సిరాజ్ చేతుల్లోనే ఉన్నాయని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంగ్లాండ్లోని స్వింగ్ కండిషన్స్ గతంలో భారత ఆటగాళ్ళు చాలా ఇబ్బందులు పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పిచ్ చూసిన తర్వాత భారత జట్టు సెలక్షన్ సమస్య కూడా వచ్చింది. ఇప్పటి వరకు అశ్విన్ జడేజా ఇద్దరిని ఆడించాలని టీమిండియా భావిస్తుంది. కానీ పిచ్ పూర్తిగా ఫేస్ ఫ్రెండ్లీ కావడంతో ఈ ఆలోచన చెత్తబొట్లో పడేయక తప్పదని చెప్పుకోవాలి. అశ్విన్ను పక్కన పెట్టేసి నలుగురు పేసర్లతో బరిలో దిగితే మంచిదని పిచ్ చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఇదే జరిగితే భారత ఏకైక స్పిన్నర్గా రవీంద్ర జడేజా రాణించాల్సి ఉంటుంది. అయితే ఈ పిచ్పై భారత్కి శుభారంభం అందించాల్సిన అవసరం ఓపెనర్లపైనే ఉంటుంది. ఢిల్లీ మంచి ఫామ్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అదర్ ఎండ్లో రోహిత్ శర్మ మాత్రం కొంచెం ఆందోళన కలిగిస్తున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచిల్ స్టార్క్ని ఆరంభంలో రోహిత్ ఎలా ఎదుర్కొంటాడనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారనుంది. అయితే టీమ్ స్టార్ పేసర్ జోషల్ ఎజిల్వుడ్ కూడా గాయంతో మ్యాచ్కు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. ఇది భారత్ ఫ్యాన్స్కి కొంతవరకు ఊరేగింపునిచ్చే అంశమని చెప్పాలి. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.